బౌద్ధం అంటే ఆశ నిరాశావాదం కానే కాదని అది కేవలం యథార్థవాదమని డిబిఎఫ్ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండల కేంద్రంలో బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గౌతమ బుద్ధుని చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. గౌతమ బుద్ధుని భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గౌతమ బుద్ధుని మార్గంలో ప్రయాణించి బౌద్ధ మతాన్ని స్వీకరించారని అన్నారు. బౌద్ధం ముక్తికి, శాంతికి, ప్రశాంతతకి, సుఖాలకు దారితీసే మార్గాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలనాథ్, భిక్షపతి మహేష్, కిరణ్, చందు, ముత్యాల భూపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.